మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి, తిప్పనగుళ్ళ, కల్వకుంట్ల, బచ్చరాజుపల్లి, నందిగామ గ్రామాలలోని హరితహారం నర్సరీలను మంగళవారం డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్ సందర్శించారు. నందిగామ నర్సరీ నిర్వహణ పనులు బాగున్నాయని గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, వన సేవకుని అభినందించారు. అదేవిధంగా రజాక్పల్లి గ్రామంలో ఉపాధి పనులను సందర్శించి జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తామని, కొలతల ఆధారంగానే కూలీలకు డబ్బులు ఇస్తామని అన్నారు. అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు టీఏలతో మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, ఏపీఓ శ్రీనివాస్, టీఏ రవితేజ, ఆయా గ్రామాల కార్యదర్శులు అరిఫ్ హుసేన్, ప్రశాంత్ గౌడ్, కవిత, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డీఓ మెదక్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు నిజాంపేట మండలంలోని నర్సరీలను తనిఖీ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అన్ని నర్సరీల్లో కూడా టెకోమా కంపల్సరీ పెట్టాలి, అదేవిధంగా అన్ని బెడ్స్లో ఖచ్చితంగా మొక్కలు ఉండాలి, ఎక్కడ క్యాజువాలిటీ అనేది ఉండవద్దు, తప్పనిసరిగా ప్రతి బెడ్లోనూ ప్రతి బ్యాగ్లో మొక్కలు ఉండే విధంగా చూసుకోమన్నారు. ప్రైమరీ బెడ్లో ఉన్న మొక్కలను పూర్తిగా అక్కడ ఉన్న విత్తనాలను పూర్తిగా వాడుకోవాలి, అదేవిధంగా గ్రామస్థాయిలో లోకల్గా దొరికే విత్తనాలను తీసుకొచ్చి పెంచితే మంచిగా పెరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి నర్సరీలో అన్ని బెడ్లల్లో కూడా అన్ని బ్యాగుల్లో కూడా మొక్కలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కన్వర్షన్ బ్యాగ్స్ కానీ మెయింటెనెన్స్ బ్యాగ్స్ కానీ పూర్తిగా వాటి పైన శ్రద్ధ తీసుకోవాలి. ఇటు విషయమై అందరూ కూడా అందరూ గౌరవ సర్పంచ్లు కానీ సెక్రటరీస్ కానీ వన సేవకులు కానీ ఇన్ఆర్జీ స్టాఫ్ కానీ అందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి నర్సరీ పైన ఎక్కువ దృష్టి పెట్టాలనేది కలెక్టర్ గారు ఆదేశం. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిజాంపేట మండలంలో కొంత చెరువులు అన్నీ కూడా నీటితో నిండి నాకు పనులు లేక మేము ఏ పనులు చేసుకోవాలనేది మా దృష్టికి వచ్చింది. సో వాళ్ళందరికీ సూచన ఏంటంటే మనకు ఎన్ఆర్జీఎస్లో 211 రకాల పనులు గుర్తించబడ్డాయి, ఏ పనైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా పొలాలకు చేనులకు వెళ్ళే రోడ్లు, కొత్త రోడ్లు పోసుకోవడం, కాలువలు వాటిని పునరుద్ధరించుకోవడం, ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకోవడం, అదేవిధంగా వ్యక్తిగతంగా పనులు కూడా అంటే ఇంకుడు గుంతలు కానీ ఫామ్ పాండ్స్ కానీ ఆ రకమైనటువంటి వ్యక్తిగత పనులు కూడా చేసుకోవచ్చు. 200 పనులు మీ ప్రజలకు ఇక్కడ ఈ భౌగోళిక అవసరాలకు తగినట్టు విధంగా పనులను గుర్తించే బాధ్యత గ్రామ పంచాయతీ కాబట్టి అందరూ కూర్చొని వేసేకర్స్ గ్రామ పంచాయతీ అందరూ కూర్చొని వర్క్లు ఐడెంటిఫై చేసి దానికి శాంక్షన్ పంపిస్తే మంజూరు ఇచ్చి ఆ పనులు చేపేయడం జరుగుతుంది.